ఆయన ఎందుకు ఆత్మీయుడయ్యాడు మా ఇంటిలో ఒక ఫ్యామిలీ మెంబర్ ఎందుకు అయ్యారంటే అంత మంచి మనసున్న మనిషి కాబట్టి మా మనసులకు దగ్గర అయ్యారు ఆయన. అందుకని ఆయన హృదయ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలు మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేసినవి. అలాంటి వ్యక్తితో మేము చేరితే కనుక మనం చేసేది మరింత పటిష్టంగా మరింత సుదీర్ఘకాలం చేయగలం అనేది. ఇది కేవలం ఒక క్షణం పాటు చేసి ఏదో పేరు సంపాదించేసుకుని ఆ రకంగా అనేది కాదండి. ఇది కన్స్ట్రక్టివ్గా నిరంతరం వెళ్ళేలాగా ఈ ప్రయత్నం ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ అనేది ఏదో ఒక చోట మనం ఫోకస్ పెట్టాలి. అన్నిటి మీద అంటే కనుక ఏది మనం పగడబందీ చేయలేమండి. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిలాగా అయిపోయిందండి. సో దీన్ని ఎలా చేయాలి, అవేర్నెస్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఉంటుంది. నాకు ఇంకో క్వశ్చన్ కూడా డాక్టర్ సాయి గారు, మనం ఈ అలవాటు నుండి మానుకోవాలని అనుకుంటూ మానుకోలేని ఒక డోలాయమాన స్థితిలో ఉన్నటువంటి పేషెంట్స్ చాలామంది ఉంటారండి. అలాంటి వాళ్ళకు కూడా మనం ఏమైనా ట్రీట్మెంట్ లాంటిది ఏమైనా ఉంటుందా? విత్డ్రాయల్ ఎఫెక్ట్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. దానికి మీ దగ్గర కానీ మనం ఏమైనా చేయగలమా? ఇప్పుడు ఈ రకం మాట ఇవ్వగలమా మనం? తప్పకుండా అండి. అంటే ఇది మనం ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనే గుర్తించకూడదు. ఇది హెల్త్ అవేర్నెస్ అండ్ ప్రజల్ని ఈ జబ్బు పట్ల చైతన్యం చేయడానికి యూజ్ చేస్తున్నది. ఇంకా హెల్త్ ఎడ్యుకేషన్ కూడా మనం ఈ ప్లాట్ఫామ్ని వాడుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా చాలా ముఖ్యమైనది, అందరం ఒరేయ్ నువ్వు సిగరెట్ తాగుతున్నావు, జరదా తీసుకుంటున్నావు, మానేయరా అని మనం చెప్పడం ఈజీగా చెప్తాం. కానీ అది ఎందుకు ఆ వ్యక్తి మానేయలేకపోతున్నాడు అన్నది మనం ఇన్డెప్త్గా అనాలిసిస్ చేయలేకపోతున్నాం. సో దానికి ముఖ్యంగా కావాల్సింది ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు, బిహేవియరల్ మాడిఫికేషన్ అని చెప్పేసి మనం అది చేయొచ్చు. ఒక్కొక్కసారి ఈ టొబాకో మానేశాక విత్డ్రాల్ సిమ్టమ్స్ అని కొన్ని వస్తాయి. ఆ సిమ్టమ్స్కి మనం ట్రీట్మెంట్ ఇప్పించడం, లేకపోతే నికోటిన్ రీప్లేస్మెంట్ అన్నది ఇవన్నిటికీ ఖర్చుతో కూడిన పని కాదండి, ఇదంతా అవగాహన. సో నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ కానివ్వండి, వాటి మూలంగా విత్డ్రాల్ మూలంగా వచ్చే సిమ్టమ్స్కి కావాల్సిన ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఆల్రెడీ ఉన్నాయి. సో ఇవన్నీ అందజేయటం, ఎడ్యుకేట్ చేయటం కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఒక భాగం అండి. ఇందాక అందరూ మాట్లాడినప్పుడు అంటే ఈ ప్రోగ్రాం యొక్క ఇంపాక్ట్ చెప్పడానికి నేను మెడికల్గా ఒక చిన్న విషయం చెప్తాను. స్టేజ్ 4 ఓరల్ క్యావిటీ క్యాన్సర్కి ఈ మధ్యకాలంలో ఇమ్యూనోథెరపీ అని కూడా వచ్చాయి. కాకపోతే ఆ ఇంజెక్షన్స్, ఒక్క ఇంజెక్షన్ ఖర్చు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది ఒక్క ఇంజెక్షన్. అలా సంవత్సరం తీసుకుంటే 50 లక్షలు పైగా అవుతుంది ఈ ట్రీట్మెంట్ ఖర్చు. ఇదే స్టేజ్ 4లో ఇదే మనం స్టేజ్ 1లో గుర్తిస్తే ఆ ఒక్క ఇంజెక్షన్ ఖర్చు కన్నా తక్కువ ఖర్చుకే మనం సర్జరీ చేసి క్యూర్ చేసుకోవచ్చు. సో ఇంపాక్ట్ ఆఫ్ స్క్రీనింగ్ అన్నది ఒకటి ఆ ఫ్యామిలీని, ఆ మనిషిని, అదొక్కటే కాకుండా ఎకనామిక్ ఇంపాక్ట్ ఆన్ దట్ ఫ్యామిలీ కూడా ఇంత ఉంటుందండి. సో అందుకనే ఇది చెప్పినప్పుడు చిరంజీవి గారు ముందుకు రావడం అండ్ ఇట్లాంటి మంచి కార్యానికి ఆయన యొక్క సహకారం రావటం అన్నది హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందని మేము భావిస్తున్నాం. వండర్ఫుల్, థ్యాంక్ యూ డాక్టర్ సాయినాథ్ గారు. సో ఇద్దరు స్టార్ హాస్పిటల్స్ అండ్ మెగాస్టార్ గారు కలిసినప్పుడు సంకల్ప బలం అంటారు కదా, ఆ సంకల్పం అంత బలంగా ఉంటే యూనివర్స్ కూడా అది జరిగేలా చూస్తుంది. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ గోపిచంద్ గారు. ఇక ఎలా క్వాలిఫై అవుతారు, ఎలా అప్లై చేయాలి అన్నది రిలీజ్ చేస్తారండి. దాని ప్రకారంగా ఎవ్రీబడి కెన్ అప్లై ఫ్రమ్ ద మూవీ ఇండస్ట్రీ అండ్ జర్నలిస్టులు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క విషయంలో మాత్రమండి మీ ప్రభావం ఎంత ఉంటుందనేది మీరు చూపించగలిగితే ఆ రకంగా ఇతోధికంగా మీరు కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో చిన్న భాగస్వాములు అవుతారు. అలాగా మీడియా మిత్రులందరినీ కూడాను, సోషల్ మీడియా కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ఖచ్చితంగా దీని అవేర్నెస్లో మీరందరూ కూడా బాధ్యతగా మాకు సహకరించగలిగితే ఖచ్చితంగా ఇది అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి గొప్ప ఇదండి. దీని ఇంపాక్ట్ తోటి ఈ క్యాన్సర్ యొక్క రేషియో తగ్గింది అని విత్ ఇన్ నో టైం అని అనిపించుకోవాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. ఇప్పుడు నా గురించి రాయరుగా